Andhra Pradesh Marosari Oka Jatiya event ku Vedika Kabotundi. Rashtra Prabhutvam Pratishthapakanga Drone Corporation Saradhyamlo Drone Summit Nirvahistundi, Vijayawada Punnami Ghat Vedikaga. Ee nela 22 23 tedillo jarige Drone Summit pai marini vivaralu maa AP Bureau Chief Murli andistaru. Vijayawada Nagaram Punnami Ghat Bhavani Island maro pratishthapakamainatuvanti event ku mostabaindi. Marikonni gantallo Krishnamma pai సుమారు 5000 డ్రోన్స్ ఒకేసారి గాలిలో విహరించున్నాయి. 4-5 డ్రోన్స్ విహరిస్తేనే ఆసక్తిగా కనిపించేటువంటి ఈ డ్రోన్ల విహంగ వీక్షణం ఏకకాలంలో 5000 డ్రోన్లు విహరించడం అనేది అతిశయోక్తి కాదు, ఖచ్చితంగా కూడా ఆశ్చర్యకరమైన అంశంగానే మనం చూడాలి. ఏదైతే విజయవాడ మహానగరంలో దుర్గమ్మ సన్నిధికి అతి సమీపంలో బెజవాడ ప్రకాశం బ్యారేజీ ఆనుకుని కృష్ణమ్మ పరవళ్ళపై ఈ డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు జరగబోతుంది. చూస్తున్నాం మనం ప్రస్తుతం ఏదైతే విజయవాడ ఇంద్రకేలాద్రికి కుడివైపున ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ, అంటే జనరల్గా కూడా విజయవాడ నగరం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రకేలాద్రిపై ఉన్నటువంటి దుర్గమ్మ ప్రకాశం బ్యారేజీ అడ్డం వేసే కృష్ణమ్మ తెలియని వారు ఎవరూ ఉండరు. అటువంటి దుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఒడి పైన ఏదైతే పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్ పూర్తిగా కూడా పర్యాటకులకు అత్యంత సన్నిహితమైనటువంటి ప్రాంతం, అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతంగా కూడా అభివర్ణించే పున్నమి ఘాట్, అదేవిధంగా కూడా భవానీ ఐలాండ్ పైన ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి కృష్ణమ్మ నదిపై రేపు సాయంత్రం అంటే ఈ నెల 22వ తేదీ సాయంత్రం 23వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా సుమారు 5000 డ్రోన్స్ ఏకకాలంలో ఎగరనున్నాయి. ఈ ఐదు వేల డ్రోన్స్ కూడా వివిధ రకములైనటువంటి ఆకృతుల ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి వీక్షకులని ప్రజలని ప్రభుత్వ ప్రతినిధుల్ని అందరినీ కూడా ఆకర్షించబోతున్నాయి. అమరావతి ఎంబ్లం కావచ్చు, బుద్ధుడి బొమ్మ కావచ్చు, కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి ఆకృతులు ఈ యొక్క డ్రోన్స్ ద్వారా వేసి డ్రోన్స్ యొక్క ప్రతిభను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ యొక్క దేశానికి మరొకసారి తెలియజేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జాతీయ సమ్మిట్ ఏదైతే డ్రోన్ సమ్మిట్ ఉందో డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మిట్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దగ్గర 10 రోజుల నుంచి కూడా సుమారు 300 మంది టెక్నికల్ సిబ్బంది అదేవిధంగా కూడా వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ డ్రోన్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. డ్రోన్ సమ్మిట్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించి సుమారు 10 మంది జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను ఈ డ్రోన్ సమ్మిట్కు ప్రభుత్వం నియమించింది. వారి సమక్షంలో సుమారు 300 మంది ప్రతినిధులు దీని అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక డ్రోన్స్ తయారు చేసే సంస్థల నుంచి కానీ లేకపోతే డ్రోన్స్ సిద్ధం చేసినటువంటి యాప్స్ తయారు చేసినటువంటి సాంకేతిక నిపుణులు కానీ లేకపోతే డ్రోన్స్ ఆపరేట్ చేసే టెక్నికల్ టీమ్స్ కానీ సుమారుగా కూడా 4 నుంచి 5 వేల మంది ఈ యొక్క ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. వారందరూ కూడా వారి డ్రోన్స్ ద్వారా వారి డ్రోన్స్ ప్రతిభను ప్రతిబింబింపజేసి పెద్ద ఎత్తున డ్రోన్స్ యొక్క ఖ్యాతిని ముఖ్యంగా కూడా ప్రపంచాలకు తెలియజేసే విధంగా, ముఖ్యంగా కూడా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. అయితే రానున్న రోజుల్లో డ్రోన్స్ ప్రతి మనిషి అవసరాలు తీర్చే విధంగా మారబోతుంది. ఆ విధంగా డ్రోన్స్ యొక్క ఉపయోగాలను దేశానికి తెలియజేసి డ్రోన్స్కు ఆంధ్రప్రదేశ్ ఒక హబ్గా తీర్చిదిద్దాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క డ్రోన్స్ సమ్మిట్ని ఏర్పాటు చేసింది. డ్రోన్ సమ్మిట్కి దాదాపుగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయింది. మరికొన్ని గంటల్లో డ్రోన్ సమ్మిట్ను అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ఒక సీకే కన్వెన్షన్ హాల్లో రేపంతా కూడా డ్రోన్ సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్ జరిగిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.5 గంటల పాటు అంటే దాదాపుగా 2.5 గంటల పాటు 5000 డ్రోన్స్ కూడా ఈ కృష్ణమ్మ నదిపై విహరిస్తూ కూడా అనేక ఆకృతుల ద్వారా డ్రోన్స్ యొక్క టెక్నికల్ పారామీటర్స్ ఏంటి, డ్రోన్స్ ఎలాంటి సహాయం చేయగలదు, డ్రోన్స్ ఎట్లా పనిచేయబోతున్నాయి, భవిష్యత్తులో డ్రోన్స్ యొక్క ఉపయోగాలేంటి అనేది, ఎంతవరకు డ్రోన్స్ ఉపయోగపడుతుందనే అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమ్మిట్ ద్వారా దేశ ప్రజలకు అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా వివరించబోతున్నాయి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా కృష్ణానది తీరాన మరొకసారి ఒక జాతీయ స్థాయి సమ్మిట్ జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, కృష్ణమ్మ నది.